హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్ ఫిజికల్ సైన్స్ బ్లూ ప్రింట్ను ముఖ్యమైన ప్రశ్నలను అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఇక్కడ మొదటగా బ్లూ ప్రింట్ను ఒకసారి మనం గమనిస్తే మనకు పరీక్షకు రాబోయే బ్లూ ప్రింట్ ఇది దీని ఆధారంగానే ప్రశ్న పత్రం తయారు చేయబడుతుంది ఇక్కడ ఒక్కసారి గానీ మనం గమనిస్తే ఇక్కడ వన్ మార్క్ ప్రశ్నలు టూ మార్క్ ప్రశ్నలు ఫోర్ మార్క్ ప్రశ్నలు ఎయిట్ మార్క్ ప్రశ్నలు ఇవి మనకు తెలిసినవి మనకు సాధారణంగా అవగాహన లేని విషయం ఏంటంటే ఇక్కడ ఏఎస్ వన్ ఏఎస్ టూ ఇలా ఏఎస్ సిక్స్ వరకు ఇచ్చారు కదా ఇవేంటి అనే ప్రయత్నం ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇవేంటి లేదు ఇవన్నీ కూడా మీరు చూసినవే ఇవి సాధారణంగా అయితే మన టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్లో ప్రతి ప్రశ్నకు పక్కనే ఏఎస్ వన్ అను లేదా మరొక ఏదైనా ఏఎస్ టూ అనో ఏఎస్ సిక్స్ అనో ఇలా ఉంటాయి మీరు గమనించండి ఇక్కడ చూడండి ఇది ఏఎస్ ఫోర్ ఇది ఏఎస్ సిక్స్ సో ఇంతకీ ఏఎస్ అంటే ఏంటి అంటే అకాడమిక్ స్టాండర్డ్ అనమాట ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఏడు కలవు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరుగా రావడం జరుగుతుంది సరే ఇవి ఎన్నెన్న వస్తాయి అని అంటే వన్ మార్క్ ప్రశ్నలు ఎయిట్ వస్తాయి ఎయిట్ మార్క్స్ సో ఓవరాల్గా ఎయిట్ మార్క్స్ అదేవిధంగా టూ మార్క్ ప్రశ్నలు మొత్తంగా మూడు వస్తాయి మూడు రెళ్ళ ఆరు మార్కులు ఫోర్ మార్క్ ప్రశ్నలు మూడు వస్తాయి మూడు నాలుగుల పన్నెండు అదేవిధంగా ఎయిట్ మార్క్స్ ప్రశ్నలు మూడు వస్తాయి ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అనమాట మరి అకాడమిక్ స్టాండర్డ్ వైజు ఎలా వస్తాయి అనేది మనం కొంత అవగాహన చేసుకున్నాం అకాడమిక్ స్టాండర్డ్ అనేది ఏం కొత్తదేం కాదు మనకు తెలిసినవి మనం నేర్చుకున్న ప్రశ్నలే ఓవరాల్గా సెవెంటీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి మరి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అని అంటే వన్ టు ఎయిట్ వస్తాయి ఈ ఎయిట్లో ఏఎస్ వన్ ఏఎస్ టూకి సంబంధించిన సరళు ఈ విధంగా ఉంటుంది ఒకసారి గమనించండి ఏఎస్ వన్వి రెండు వన్ మార్క్వి ఒకటి టూ మార్క్స్ది మరియు రెండు ఎయిట్ మార్క్స్కి రావడం జరుగుతుంది మొదటగా దీని గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా మిగిలినట్టు కూడా వన్ బై వన్ మనం మాట్లాడుకున్నాం మొదటగా ఏఎస్ వన్ అంటే ఏంది అనేది ఇక మిగిలిన ఎగ్జామినేషన్తో పోలిస్తే ఫిజికల్ సైన్సు బయాలజికల్ సైన్సు కాస్త డిఫరెంట్ అనమాట ఇవి ఫిఫ్టీ మార్క్స్కే జరుగుతాయి ఈ రెండు కూడా రెండు వేరు వేరు రోజుల్లో జరగడం జరుగుతుంది గతంలో రెండు పేపర్లు ఒకే రోజు జరిగినాయి అవి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల దాన్ని మార్పు చేసినారు మరొక మార్పు ఏంటి అంటే మామూలుగా ఎయిట్ మార్క్స్కి మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి అవి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ట్వెల్త్ క్వశ్చన్ సెక్షన్ త్రీకి సంబంధించి ఫైవ్ మా ఈ డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది మరియు ఈ ప్రశ్న టూ హవర్సే జరుగుతుంది టూ హవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అదనపు సమయం ఓకే మిగిలిన ప్రశ్నలకి ముప్పై మూడు ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ సే కేవలం సెవెంటీన్ ఏ ఉంటాయి టూ అవర్ టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది సో ఇక ఏఎస్ వన్ విషయానికి వస్తే ఏఎస్ వన్ అనేది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విషయ అవగాహన అనమాట మరి ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని గివ్ ద ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ గివ్ టూ ఎగ్జాంపుల్స్ అని ఇలా ఎగ్జాంపుల్స్ అడుగుతారనమాట అదేవిధంగా గివ్ ద కంపారిజన్ అండ్ డిఫరెన్స్ చూడండి ఇక్కడ గమనించండి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ అనమాట అదేవిధంగా కొన్ని ఫార్ములాలు అడగవచ్చు రైట్ ద లెన్స్ ఫార్ములా సాధారణంగా వన్ మార్క్కి అయితే కేవలం ఫార్ములా అడుగుతారు టూ మార్క్స్ ప్రశ్న అయితే ఫార్ములా అడగడంతో పాటు అందులోని పదాలను కూడా అడుగుతారనమాట లెన్స్ ఫార్ములా లెన్స్ మేకర్ ఫార్ములా ఇలా అడగచ్చు అదేవిధంగా ఒక్క మార్కుకి ఏదైనా ఒక్క డెఫినేషన్ అడగచ్చు రెండు మార్కులకైతే రెండు డెఫినేషన్లు ఆ నిడివిని బట్టి ఒకటి లేదా రెండు అడగచ్చు వన్ మార్క్ ప్రశ్నలకి సాధారణంగా ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి యూనిట్స్ ఉదాహరణకి ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి సంబంధించిన యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ అయితే జౌల్ బై కేజీ ఇంటూ కెల్విన్ అనమాట అదే సీజీఎస్ అయితే కెలరీ బై గ్రామ్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ కొన్ని కన్వర్షన్లు అడగచ్చు చాలా సందర్భాల్లో డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చమని అడుగుతాం జరుగుతుంది అలాగే మరొకటి చూస్తే వన్ కిలో వాట్ హవర్ని జౌల్లలో ఎన్ని జౌల్స్ అని అడగడం జరుగుతుంది ఇలాంటి కన్వర్షన్స్ వన్ మార్కుకు టూ మార్కులకి అడగడానికి స్కోప్ ఉన్న ప్రశ్నలు ఇప్పటి వరకు మనం చూసినవి ఓవరాల్గా ఏఎస్ వన్ అంటే మనకు అర్థమైంది కదా ఏంటి ఫార్ములాలు అడగచ్చు డెఫినేషన్స్ అడగచ్చు డిఫరెన్సెస్ అడగచ్చు అదేవిధంగా ఎయిట్ మార్క్స్వి రెండు ప్రశ్నలు అడుగుతారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్స్ మరియు సిక్స్టీన్త్ క్వశ్చన్ అనమాట ఇవి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది కేవలం ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ అనేది కేవలం కెమిస్ట్రీకి సంబంధించిన ఏఎస్ వన్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ ఏవైతే చెప్తున్నామో ఇవి తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇప్పటి వరకు పెద్ద దృష్టి పెట్టని విద్యార్థులు సైతం ఇవి నేర్చుకుంటే చాలా మంచి మార్కులతో పాస్ కావచ్చు ఇక ఫిఫ్టీకి ఫిఫ్టీ రావాలనే విద్యార్థులు వీటికి అనుబంధంగా కూడా ప్రతి అకాడమిక్ స్టాండర్డ్కి స్పెషల్గా వీడియో చేయడం జరిగింది అవి కూడా ఒకసారి పరిశీలన చేయండి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ అని అడగడం జరిగింది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ హౌ డు యూ కరెక్ట్ ద ఐడిఫెక్ట్ ఆఫ్ మయోపియా ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా దీంట్లో ఎక్స్ప్లెనేషన్తో పాటు సపోర్టింగ్ డయాగ్రామ్ వేయవలసి ఉంటుంది అవసరం ఉన్న కాడల్లా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇది ఫిఫ్టీన్త్ క్వశ్చన్కు ఇంపార్టెంట్ మరి సిక్స్టీన్త్ క్వశ్చను కేవలం కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు రావడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ త్రీ క్వాంటమ్ నెంబర్స్ ఇన్ ప్రిడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటం అనమాట నెక్స్ట్ డిఫైన్ మోడ్రన్ పీరియాడిక్ల డిస్కస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ వాట్ ఈస్ ద పీరియాడిసిటీ హౌ డు ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ చేంజ్ ఇన్ ద గ్రూప్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ అనమాట నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్ యూజింగ్ హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బెరీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ యూజింగ్ ద హైబ్రిడైజేషన్ ఈ విధంగా ఏఎస్ వన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు వచ్చేదానికి స్కోప్ ఉంది ఇక ఏఎస్ టూ ప్రశ్నల గురించి మనం చర్చించుకుంటే ఏఎస్ టూ ప్రశ్నలు ఒక్కసారి మనం గమనిద్దాం ఏఎస్ టూకి సంబంధించినటువంటి ప్రశ్నలు వన్ మార్కు సంబంధించింది ఒకటి మరియు టూ మార్కుకు సంబంధించినవి రెండు మొత్తం మీద టూ టూ జా ఫోర్ ఒకటి ఫైవ్ మొత్తం మీద ఫైవ్ మార్క్స్కు రావడం జరుగుతుంది ఈ ఫైవ్ మార్క్స్ ఏ ఏ పొజిషన్స్లో రావచ్చు అని అంటే ఇక్కడ చూడండి ఒక థర్డ్ క్వశ్చన్గా మరియు టెన్త్ మరియు లెవెన్త్ క్వశ్చన్గా రావచ్చు అనమాట ఇంతకీ అకాడమిక్ స్టాండర్డ్ టూ అంటే ఏంటి అని అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోతీసిస్ అనమాట ప్రశ్నలు అడగడము మరియు కొన్ని ఊహనలు చేయడం అనమాట సాధారణంగా వన్ మార్కుకు అసెషన్ మరియు రీజనింగ్ టైప్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా రెండు అసెషన్ రీజనింగ్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పరిశీలన చేయండి తర్వాత ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట మన ఫ్రెండ్కు ఏవైనా మన ఫ్రెండ్కు ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసి వాళ్లకు డౌట్ ఉంది వాళ్ళు కరెక్ట్ చేసుకునే విధంగా కొన్ని ప్రశ్నలు వేయండి కాన్ కాన్వెక్స్ లెన్సు ఆల్వేస్ కన్వర్జెంట్ లెన్సేనా మరియు బాయిలింగ్కి ఎవాపరేషన్కి డిఫరెన్స్ మీ మిత్రుడు కనుక్కోలేకున్నాడు కనుక్కునే విధంగా ప్రశ్నలు వేయమని అడుగుతారనమాట కొన్నిసార్లు హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్నలు కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేసి నేను ఫలానా గ్రూప్లో ఉంటాను ఫలానా పీరియడ్లో ఉంటాను నేను ఎవరిని అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఇమాజిన్ చేయమని అడగవచ్చు జనరల్గా అసెర్షన్ రీజనింగ్ అనేది వన్ మార్కుగాను క్వశ్చన్లు అడగమనేటువంటిది పలానా టాపిక్కి సంబంధించి పోజ్ ద క్వశ్చన్స్ అనేటువంటి ప్రశ్నను టూ మార్క్స్ గాను రెండు టూ మార్క్స్ ప్రశ్నలు గాను ఇవ్వడం జరుగుతుంది ఇది ఏఎస్ టూకి సంబంధించి ప్రతి విభాగానికి సంబంధించి స్పెషల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అవి ఒక్కసారి డిస్క్రిప్షన్లో మొదటి కామెంట్ను ఒకసారి పరిశీలన చేయండి ఇక నెక్స్ట్ ఏఎస్ త్రీ అకాడమిక్ స్టాండర్డ్ త్రీ అంటే ఏంటి మరియు అవి ఎన్ని మార్కులకు వస్తాయనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏఎస్ స్త్రీకి సంబంధించి వన్ మార్కుకి ఏమీ రావు టూ మార్క్స్కి రావు ఫోర్ మార్క్స్కి రావు కేవలం ఎయిట్ మార్కుల ప్రశ్న వస్తుంది ఇదే సెవెంటీన్త్ క్వశ్చన్గా వస్తుంది అంటే చిట్ట చివరి ప్రశ్నగా వస్తుంది మరి ఇది ఏ ఏఎస్ త్రీ అంటే ఏందో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం ఓకే ఇక్కడ గమనించండి ఏఎస్ త్రీ అంటే ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అనమాట మనం పరీక్షలో ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయంగానే చేసిన ఎక్స్పెరిమెంట్ల గురించి ఎగ్జామ్లో రాస్తామన్నమాట ఇక్కడ మనకు సెవెంటీన్త్ క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఏ మరియు బి ఇంటర్నల్ చాయిస్ ఇంటర్నల్ ఛాయిస్ కలదు ఇంటర్నల్ ఛాయ్స్లో ఒకటి ఫిజిక్స్ వైపున ఒకటి కెమిస్ట్రీ వైపున కలదు సో ఇక్కడ మనము కొంత ఛాన్స్ తీసుకునేదానికి అవకాశం ఉందన్నమాట మొత్తం ఫిజిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్లన్నీ చదువుకోవచ్చు లేదా కెమిస్ట్రీలో ఉన్న ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా బాగా చదువుకోవచ్చు ఇలా ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని చదువుకున్నా కానీ మనం ఎలాంటి మార్కులు పోగొట్టుకోకుండా ఈ విభాగానికి సంబంధించి ఎయిట్ మార్క్స్ను మనం స్కోర్ చేయొచ్చు సరే మనం ఒకవేళ ఫిజిక్స్లో చదువుకోవాలి అని ఫిక్స్ అయితే రెండు చదువుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఏది ఈజీ అనిపిస్తే అది మనం ఆ ఎగ్జామినేషన్లో పిక్ చేసుకోవచ్చు అలా కాకుండా మేము అంత శక్తి లేదు మాకు నేర్చుకునేది లిమిటెడ్గా నేర్చుకోవాలనుకుంటే ఇందులో ఫిజిక్స్ వైపుటి కానీ కెమిస్ట్రీ వైపుటి కానీ నేర్చుకోవడం మంచిది సాధారణంగా కెమిస్ట్రీ వైపు కాస్త సులభంగా అనిపిస్తాయి విద్యార్థి దృష్టి అనమాట ఇక్కడ చూద్దాం ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ అనేది సాలిడ్స్ దీనికి సంబంధించి స్పెసిఫిక్ హీట్ కనుక్కునేటువంటిది ఫస్ట్ చాప్టర్లోనే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకో ఉండొచ్చు హౌ డు యూ వెరిఫై ఎక్స్పెరిమెంటల్లీ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ లేదా ప్రూవ్ ద స్నెల్స్లా అని కూడా ఈ ప్రశ్నను మార్చి అడగవచ్చు ప్రశ్నలు లిమిటెడ్గా ఉంటాయి ఎక్స్పెరిమెంటల్ ప్రశ్నలు ఇక్కడ చెప్పినటువంటివి ఉంటాయి చాలా లిమిటెడ్గా ఉంటాయి కానీ ప్రశ్న అడిగే విధానం కాస్త వేరుగా ఉండొచ్చు కాస్త ధ్యాస పెట్టి అందులో ఇంటర్నల్ టర్మ్స్ని గమనిస్తే మనకు ఇది తెలిసిన ప్రశ్న అనే అర్థమవుతుంది నెక్స్ట్ హౌ డు యూ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఎక్స్పెరిమెంటల్లీ అని వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూను ప్రూవ్ చేయమని కూడా అడగచ్చు స్టేట్స్ ద హోమ్స్లా సజెస్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ద ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అనేటువంటి ప్రశ్నలు ఫిజిక్స్ వైపున ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవి కొంత డిఫికల్టీ అని అనుకుంటే కెమిస్ట్రీ వైపు ఉన్నటువంటివి ఒకసారి మనం పరిశీలన చేద్దాం షో దట్ యాసిడ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ రియాక్ట్ విత్ మెటల్స్ అనమాట జింకు గ్రాన్యూల్స్ మరియు హెచ్సిఎలుకు సంబంధించి రెండో చాప్టర్లో ఉంది కదా అది చాలా ముఖ్యమైన ప్రశ్న నెక్స్ట్ కాంపౌండ్ సచ్ యాజ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కంటైన్ హైడ్రోజన్ బట్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ యాసిడ్ డిస్క్రైబ్ యాన్ యాక్టివిటీ టు ప్రూవ్ ఇట్ అనమాట ఈ ఆల్కహాలు మరియు సు ఈ గ్లూకోజుల్లో కరెంటు వెళ్ళదు అని ప్రూవ్ చేసేటువంటి యాక్టివిటీ అందులో హైడ్రోజన్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఇది వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ నెక్స్ట్ సజెస్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ద ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద కరోషన్ ఇది మెటలర్జీ చాప్టర్లోది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా నాలుగు ఫిజిక్స్ వైపున నాలుగు కెమిస్ట్రీ వైపున చెప్పడం జరిగింది ఏవి ఈజీ అనిపిస్తే అవి లేదా రెండు నేర్చుకోవడం ఉత్తమమైన పని ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఏఎస్ ఫోర్ అంటే సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం ఒకసారి గమనిస్తే ఇవి ఎంత వెయిటేజ్ వస్తాయి ఎక్కడెక్కడ వస్తాయంటే ఏఎస్ ఫోర్కి సంబంధించినవి వన్ మార్కుటి మూడు ప్రశ్నలు మరియు ఫోర్ మార్క్స్ది ఒక్క ప్రశ్న మొత్తం మీద నాలుగు ఒకటి నాలుగు ఒక మూడు ఏడు మార్కులకు రావడం జరుగుతుంది ఇంతకీ అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ అంటే ఏంది అని అంటే ఇవి ఎక్కడెక్కడ వస్తాయి వీటి యొక్క జాగ్రఫీ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒక గెస్ ఇక్కడ చూస్తే ఏ ఫోర్ ప్రశ్నలు నాలుగు ఐదు ఆరు ప్రశ్నలు గాను మరియు నాలుగు మార్కుల్లో థర్టీన్త్ క్వశ్చన్ గాను రావడం జరుగుతుంది ఇక్కడ స్టార్ మార్క్ ఉంచినవి ఇంటర్నల్ ఛాయిస్ ఉన్నాయని అర్థం అన్నమాట సరే ఇక్కడ ఇప్పుడు ఏస్ ఫోర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏఎస్ ఫోర్ ప్రశ్నలు నమూనా ప్రశ్నలు ఒకసారి పరిశీలన చేద్దాం ఓకే ఏఎస్ ఫోర్ అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట సాధారణంగా టేబుల్ బేస్డ్ ప్రశ్నలు అని అంటే మీకు సులభంగా అర్థమవుతుందని అనిపిస్తుంది ఓ టేబుల్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి సంబంధించినటువంటి విలువలు ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు పిహెచ్ వ్యాల్యూలకు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు సంబంధించిన విలువలు ఉంటాయి ఆ విలువల్ని బేస్ చేసుకొని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా కెమిస్ట్రీలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లు యూజ్ చేసుకొని అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు నెక్స్ట్ అదే ఎలక్ట్రిసిటీలో రెసిస్టివిటీ విలువలు ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి ఏది మంచి మెటల్ ఏది మెటలాయిడు ఏది నాన్ మెటల్ లేదా బ్యాడ్ కండక్టర్ ఇలాంటి ప్రశ్నలు మనకు పోస్ట్ చేసేదానికి అవసరం ఉంది ఛాన్స్ ఉంది అదేవిధంగా ఇలాంటి ఓర్లు ఇచ్చేసి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఏవి ఆక్సైడ్లు ఏవి సల్ఫైడ్లు అనేటువంటి ప్రశ్నలు అడగచ్చు అనమాట ఇలా వీటికి సంబంధించింది కూడా స్పెషల్గా వీడియో చేయడం జరిగింది ఒకసారి గమనించండి ఓకే ఆ విధంగా ఏఎస్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏడు మార్కులటి మూడు వన్ మార్క్ టేబుల్ బేస్డ్ దీనికి స్పెషల్గా వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్ మార్కులది ఒకటి అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఏఎస్ ఫైవ్కి సంబంధించినటువంటి విశ్లేషణ చూస్తే అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ ప్రశ్నలు ఎక్కడెక్కడ వస్తాయి అంటే వన్ మార్కుది ఒకటి మరియు ఫోర్ మార్క్స్ది ఒకటి ఫోర్ వన్ జ్ ఫోర్ ప్లస్ వన్ మొత్తం మీద ఫైవ్ మార్క్స్కి రావడం జరుగుతుంది ఇంకా మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా మనం నేర్చుకున్న డయాగ్రామ్స్ మనకు పరోక్షంగా హెల్ప్ అవుతాయి అనమాట వీటి యొక్క క్వశ్చన్ పేపర్లో జాగ్రఫీని కనుక గమనిస్తే ఇవి ఎక్కడెక్కడ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని అంటే వన్ మార్క్ది సెవెంత్ క్వశ్చన్ గాను మరియు ట్వెల్త్ క్వశ్చన్ గాను గమనించవచ్చు ఇక్కడ మనం ప్ర విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఇంతకుముందు ఈ కేవలం ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉన్నవి ఇప్పుడు ట్వెల్త్ క్వశ్చన్గా వచ్చేటువంటి డయాగ్రమ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉన్నాయి అంటే ఫిజిక్స్ వైపున ఒకటి కెమిస్ట్రీ వైపున ఒకటి వస్తాయి మనకి ఏది నచ్చితే అది రాయొచ్చు అనమాట అంటే మనం ఇక్కడ కూడా కొంత ఛాన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంది నేను నాకు ఫిజిక్స్ ఫిజిక్స్టన్ని డయాగ్రామ్స్ ఈజీ అని అనుకుంటే ఫోర్ మార్క్స్ ఇవ్వదగినది కెమిస్ట్రీటి లీవ్ చేయొచ్చు అనమాట కొంత ఛాన్స్ తీసుకోవచ్చు లేదు కెమిస్ట్రీ టన్నీ నాకు ఈజీ అనుకుంటే ఫిజిక్స్టీ కొంత ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఏఎస్ ఫైవ్ అంటే ఏం లేదు డయాగ్రామ్ బేస్డ్ ప్రశ్నలు వన్ మార్కు ఎలా వస్తాయి అనేది డీప్ విశ్లేషణ వీడియో రూపంలో చేయడం జరిగింది సపరేట్గా ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం ఏ ఏ డయాగ్రామ్స్ ఫిజిక్స్ వైపున అడగడానికి స్కోప్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ నాలుగు మార్కులకి మనకు ఒక కాన్వెక్స్ లెన్స్ ఇస్తారు ఈ లెన్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనే ప్రశ్నలు అడుగుతారు ఏవైనా ఒక రెండు సందర్భాలు ఇచ్చేసి ఒక్కొక్క సందర్భానికి రెండు మార్కులు చొప్పున అడుగుతూ ఉంటారనమాట ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా పదో తరగతిలో ఇవి నేర్చుకుని ఉంటారని నేను భావిస్తున్నాను చూడండి ఇది టూ ఎఫ్కు బయట ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది మరియు ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అది ఇన్వర్టెడ్ రియలు డిమినిష మ్యాగ్నిఫైడా లేదా వర ఎరక్టెడు మరియు వర్చువల్ ఇలాంటి పదాలన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉండాలి ఈ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ఫిజిక్స్ వైపున ఎలక్ట్రికల్ మోటార్ ఇలా త్రీ డైమెన్షనల్లో వేయాల్సిన అవసరం ఏం లేదు ఇవి టూ డైమెన్షనల్గా వేసినా సరిపోతుంది అనమాట ఇలా వేసినా సరిపోతుంది ఇలా డయాగ్రామ్స్ ఈజీగా వేయడం ఎలా అనేటువంటి వీడియోను కూడా చేయడం జరిగింది దాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి ఎందుకంటే ఇది విశ్లేషణతో కూడుకున్నది పూర్తి సమాచారం పూర్తిగా అన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోలేం సో ఈ విధంగా మీకు హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఏసీ జనరేటరు ఇందులో స్లిప్ రింగ్స్ వాడతారు డీసీ జనరేటర్ ఇందులో కమ్యూటేటర్ వాడతారు మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సులు అన్నీ కలిపి అడగచ్చు ఫోర్ మార్క్స్కి లేదా ఏదో ఒక్క లెన్సును అడగచ్చు లేదు ఇలా ఇచ్చేసి ఇది ఏ లెన్సు అని కూడా కొన్నిసార్లు డయాగ్రమ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ నుంచి ప్రశ్న అడిగేదానికి కూడా అవకాశం ఉందన్నమాట ఇవి ఫిజిక్స్ వైపున మరి కెమిస్ట్రీ వైపున మనకు ప్రశ్నలు కనుక గమనిస్తే డ్రా ఏ నీట్ డయాగ్రామ్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి ప్రశ్న ఈ డయాగ్రామ్ వేయాలి ఇందులో కొంత క్రేయాన్స్ యూజ్ చేసి కొంచెం కలర్ యాడ్ చేస్తే మనకు మరింత బ్యూటీ యాడ్ అవుతుంది పరీక్షలో అనేది మనం గుర్తించాలి నెక్స్ట్ అదేవిధంగా ఎస్పి డి ఆర్బిటాల్ డిఆర్బిటార్లు ఐదు కలిపి నాలుగు మార్కులు కడగచ్చు లేదా ఈ ఆర్బిటార్లలో ఏదో ఒక్క ఆర్బిటార్ని అడిగి ఒక్క మార్కు కడగచ్చు అనమాట సో ఒక మార్కుకి ఇవి రెండు రక ఒక మార్కుకి ఫోర్ మార్కు రెండు రకాల యూజ్ అవుతుంది మైలర్ చార్ట్ ఇక్కడ ప్రతిసారి ఇలా తిప్పి అంటించాల్సిన అవసరం లేదు నేరుగా వేసేసినా కానీ ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అలా వేసిన డయాగ్రాన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఇన్ ఈజీ వే అనేది చూడండి నెక్స్ట్ ఇది కానీ చూస్తే రివర్బరేటరీ ఫర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఇది ఐ అనే అక్షరము జే అనే అక్షరాలను యూజ్ చేసుకొని ఈ బొమ్మను చాలా సులభంగా గీయవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ ఫ్లోటేషను మ్యాగ్నెటిక్ సపరేషను ఇవన్నీ కూడా ముఖ్యమైన డయాగ్రామ్లు ఈ సోప్ మాలిక్యూల్ని మరియు మిసిలీని వన్ మార్క్ డయాగ్రామ్స్గా అడిగేదానికి అవకాశం ఉంది ఇది ఏఎస్ ఫైవ్కు సంబంధించినటువంటి విశ్లేషణ మరి నెక్స్ట్ ఏఎస్ సిక్స్ చివరిది ఏ సిక్స్ అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్కి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే ఏ సిక్స్కి సంబంధించిన ప్రశ్న వన్ మార్క్ది వన్గా ఒక ప్రశ్నగాను మరియు ఫోర్ మార్క్ ప్రశ్న ఒకటి గాను వస్తుంది అనమాట మొత్తం మీద ఐదు మార్కులకు వస్తుంది మరి ఏ సిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క జాగ్రఫీ ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్లో అంటే ఇది ఎయిత్ క్వశ్చన్ గాను మరియు ఇక్కడైతే ఫోర్టీన్త్ క్వశ్చన్ గాను రావడం జరుగుతుంది అనమాట ఎయిత్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇదేం ఫిక్స్డ్ ఏం కాదు కానీ కొంత అందాసు జనరల్గా ఇలా ఒక ఆర్డర్ని ఫాలో అయ్యి పేపర్ సెట్టలు రాయడం జరుగుతుంది అనేది ఒక అందాసు మరి అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ అంటే ఏంది అని అంటే ఒకసారి మనం పరిశీలన చేద్దాం అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ అంటే అప్రిషియేషన్ అండ్ ఎస్థెటిక్ వాల్యూస్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ కనెక్షన్ ఇవన్నీ కూడా అనమాట జనరల్గా అప్లికేషన్స్ మరియు డైలీ లైఫ్ యూజ్ అనేటువంటిగా మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం గమనిద్దాం ఇందులో వన్ మార్క్ ప్రశ్నలు అడగచ్చు ఫోర్ మార్కులు అడగచ్చు స్పెసిఫిక్ హీట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇది ఫోర్ మార్క్స్ ప్రశ్నగా అడగచ్చు నెక్స్ట్ పిహెచ్ అప్లికేషన్స్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా బేకింగ్ సోడా ఏదో ఒక్కదాని యూజ్ అడిగితే వన్ మార్కు రెండు దానిలను కలిపి అడిగితే ఫోర్ మార్క్స్ నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనమాట వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ షైనింగ్ ఆఫ్ డైమండ్స్ అని లేదా ఆప్టికల్ ఫైబర్ అని ఇలా అడగచ్చు నెక్స్ట్ బ్లూ కలర్ ఆఫ్ ద స్కై హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ అట్మాస్ఫియర్ బ్లూ కలర్ ఆఫ్ స్కై అనమాట నెక్స్ట్ అప్రిషియేషన్ ఆఫ్ సిలియారి మజిల్స్ నెక్స్ట్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్ అప్లికేషన్స్ ఆఫ్ థర్మైట్ ప్రాసెస్ ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే నేను ఈ ఫైల్ చూపుతున్నాను ఈ ఫైల్ యొక్క లింకును కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ దీన్ని ఫాలో అయ్యి మంచిగా కనీసం ఈ వీడియోలో చెప్పిన ప్రశ్నలైనా సరే చదువుకుంటే తప్పనిసరిగా మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్